జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు డిసెంబర్ 11న తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో జస్టిస్ సంజయ్ కిషన్ లౌల్, సంజీవ్ కునా ఇక తదితరులకు సంబంధించి ధర్మాసనం తీర్పు వెలువరుస్తోంది. సెప్టెంబర్లో ఈ పిటిషన్లపై విచారణ ముగియటంతో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 16 రోజుల పాటు ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జలగా వెంకట్రావు ఓపెన్ కాస్ట్లో లక్షలు విలువ చేసే మిషనరీ నీట మునిగాయి. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి కోట్లు సంపాదించే మిషనరీ నీట మునిగింది. తుఫాను హెచ్చరికలు చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో లక్షలు విలువ చేసే మిషనరీ నీట మునిగింది. నీళ్లు తోడే మోటార్లు కూడా నీటి పాలవటంతో వాటర్ తీస్తే గాని మిషనరీ బయటకు రాని పరిస్థితి. ప్రభుత్వ సొమ్ము ఇలా నీటి పాలైతే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.